ఎవరికైనా పని చేస్తుంది కదా. ఎక్కడికి ఇప్పుడు చాలా అన్నీ కూడా ఇస్తానని ఎగ్జూరెన్స్ ఇచ్చారు. కొత్త వాటికి వేరే ఏజెన్సీలు పెట్టి శాఖల సమన్వయంతో ఈ భవన నిర్మాణ పక్షోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి పంచాయతీలోనూ నిర్వహించడం జరుగుతుంది. పంచాయతీ వారీగా ఎన్నైతే మనకి అభివృద్ధి పనులు మంజూరై ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభించడం, వివిధ దశల్లో ఉన్న వాటిని పూర్తి చేయడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ భవన నిర్మాణ పక్షోత్సవాలు చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అలాగే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ బిల్డింగ్, పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా వారీగా చూసినట్లయితే ప్రతి గ్రామంలోనూ ఈ బిల్డింగ్స్ వచ్చేలాగా దాదాపు 600 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి గ్రామాల్లోనే ప్రజలకు మెరుగైన సేవలు అందేలాగా గ్రామ స్థాయిలోనే అధికారులందరూ అక్కడ ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందించడం, ఎప్పటికప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేయడం, సర్వే నిర్వహించడం, అలాగే ఎవరికైనా గ్రీవెన్సెస్ ఉన్నట్లయితే స్పందన కార్యక్రమాలు కూడా గ్రామంలోనే నిర్వహించడానికి ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకు ఎంతో దోహదపడతాయి. అలాగే గ్రామాల్లో ఈ కోవిడ్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో ఈ సచివాలయం కేంద్రంగా ప్రభుత్వ పథకాలన్నీ అందిస్తూ పబ్లిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెల్లూరు జిల్లా పాజిటివిటీలో తక్కువ ఉండి అలాగే డెత్ రేట్ కూడా తక్కువగా ఉండి రాష్ట్ర స్థాయిలోనే కోవిడ్లో మనం అగ్రగామిగా ఉన్నాం. ఈ ఎక్స్పీరియన్స్ తోటి, ఈ అవగాహన తోటి, మనకు వచ్చిన కాన్ఫిడెన్స్ తోటి ఈ థర్డ్ వేవ్ అనేది నివారించడానికి, ఒకవేళ వచ్చినట్లయితే కూడా తక్కువ డ్యామేజ్తో జిల్లా బయటపడడానికి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కోవిడ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకొని ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత లేకుండా ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి బెడ్ని ఆక్సిజన్ బెడ్గా మారుస్తూ సిహెచ్సిల్లోనూ, ఏరియా హాస్పిటల్స్లోనూ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లోనూ తగినైన కాన్సన్ట్రేటర్స్ను, బి టైప్ సిలిండర్స్ను, అలాగే పైప్డ్ ఆక్సిజన్ సప్లై సిస్టమ్స్ను కూడా పెట్టుకోవడం జరుగుతుంది. రానున్న 2 నెలల్లో జిల్లా వ్యాప్తంగా ఆక్సిజన్ కెపాసిటీస్ని ఇప్పుడున్న 50 మెట్రిక్ టన్నుల నుంచి ఇంకొక 8,850 లీటర్స్/మినిట్ వచ్చేలాగా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అలాగే కాన్స్టిట్యుయెన్సీ వారీగా స్పెషల్ ఆఫీసర్స్ని నియమించుకొని ఈ కోవిడ్ నివారణ చర్యలు, డెవలప్మెంట్ వర్క్స్ని ఇంప్రూవ్ చేయడం, అలాగే హౌసింగ్ని ప్రారంభించడానికి కూడా మేము ముందుకు వెళ్తున్నాం. జిల్లా 4 జాయింట్ కలెక్టర్స్ కానీ, వివిధ డిపార్ట్మెంట్ యొక్క హెచ్ఓడీస్ కానీ ఈ కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్స్గా నియమించడం జరిగింది. వీరందరూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ 10 నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి పథకాలు ప్రజలకి త్వరితగతిన అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే జిల్లాకి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్ట్స్, అటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, అలాగే ఇటు ఇండస్ట్రియల్ పార్క్స్, సిబిఐసి, ఎన్ఐఓటీ, ఇటువంటి మంచి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ గడిచిన 2 ఇయర్స్ కోవిడ్ దృష్ట్యా లేదా ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా, ఎన్నికలు, ఇటువంటి కారణాల చేత కొంత ఆలస్యం అయింది. అవన్నింటినీ కూడా స్పీడప్ చేసుకొని రానున్న 1-2 మంత్స్లో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా గ్రౌండ్ చేయాలని కృత నిశ్చయంతో ఉన్నాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి కోవిడ్ రహిత జిల్లాగా మన జిల్లాని ఆరోగ్యకరంగా, అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్ళడానికి జిల్లా యంత్రాంగానికి దోహదపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.